Dear students, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్. అంటే ఒక గ్యాస్ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు అది ఎంత వర్క్ చేసింది, అది దానికి ఒక చిన్న డెరివేషన్ చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదేంటి అంటే ఒక సిలిండర్. ఈ సిలిండర్కు ఇది పిస్టన్. ఈ సిలిండర్ లోపల ఐడియల్ గ్యాస్ ఎన్క్లోజ్ అయినది, అంటే దీని లోపల ఐడియల్ గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ ప్రెజర్ ఎంత అంటే పి. ఈ పిస్టన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, క్యాపిటల్ ఏ, ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏ. ఈ లోపల ఉన్న ఐడియల్ గ్యాస్ ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అవ్వటం వల్ల ఏం చేసిందంటే అది పిస్టన్ను వెనక్కు నెట్టేసింది. అందువల్ల సిడి దగ్గర ఉండాల్సిన పిస్టన్ ఇలా వెనక్కు జరిగి C1 D1 దగ్గరికి వెళ్ళిపోయింది అన్నమాట పిస్టన్. అది ఎంత దూరం వెనక్కు జరిగిందంటే డిఎక్స్ దూరం వెనక్కు జరిగింది. సో పిస్టన్లో వచ్చిన డిస్ప్లేస్మెంట్ ఎంత, డిఎక్స్, అంతేనా. ఇప్పుడు ది ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది గ్యాస్ ఆన్ ది పిస్టన్, అంటే ఈ లోపల ఉన్న గ్యాస్ ఈ పిస్టన్ మీద ఫోర్స్ను అప్లై చేసి వెనక్కు నెట్టినట్టే కదా, అందుకే కదా పిస్టన్ వెనక్కు జరిగింది. మరి గ్యాస్ ఎంత ఫోర్స్ అప్లై చేసింది అంటే F ఈజ్ ఈక్వల్ ప్రెషర్ ఇంటూ ఏరియా. ఎందుకంటే మీకు తెలుసు కదా ప్రెజర్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ బై ఏరియా అని. మరి అలాంటప్పుడు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ప్రెజర్ ఇంటూ ఏరియా. ఇది ఎవరు అప్లై చేసిన ఫోర్స్? ఇది ఈ గ్యాస్ పిస్టన్ మీద అప్లై చేసిన ఫోర్స్. అందువల్ల పిస్టన్ సిడి దగ్గర ఉండాల్సిన పిస్టన్ C1 D1 దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. అందులో వచ్చిన డిస్ప్లేస్మెంట్ డిఎక్స్. ఇప్పుడు ఈ గ్యాస్ వర్క్ చేసినట్టే కదా, డెఫినెట్గా ఏం చేసింది గ్యాస్ పిస్టన్ను వెనక్కు నెట్టేసింది అంటే డెఫినెట్గా ఈ గ్యాస్ వర్క్ చేసింది. అది చేసిన వర్క్ ఎంత అంటే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎఫ్డిఎక్స్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. మరి అప్పుడు ఫోర్స్ అంటే పిఏ డిఎక్స్, పిఏ డిఎక్స్, అంతేగా మరి ఫోర్స్కు బదులు పిఏ. మరి ఇప్పుడు ఇక్కడ ఏడిఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏడిఎక్స్ చూడండి, ఏరియా ఇంటూ సమ్ డిస్ప్లేస్మెంట్. ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ వేస్తే వచ్చేది చేంజ్ ఇన్ వాల్యూమే కదా. ఫస్ట్ టైము గ్యాస్ వాల్యూమ్ ఎంత? ఇదంతా ఫస్ట్ టైం గ్యాస్ వాల్యూమ్. తర్వాత ఎక్స్పాండ్ అయిన తర్వాత ఇదంతా గ్యాస్ వాల్యూమ్. అంటే గ్యాస్ వాల్యూమ్లో చేంజ్ వచ్చినట్టే కదా. ఆ చేంజ్ ఎంత అంటే ఏడిఎక్స్ అనమాట. సో ఏడిఎక్స్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్. కాబట్టి ఏడిఎక్స్కు బదులు అది రాసేద్దాం. అప్పుడు డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ పిడివి, అంటే ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఇది ఎక్స్టర్నల్ వర్క్కు ఫార్ములా అనమాట. పిని అలానే ఉంచి మనం చేంజ్ ఇన్ వాల్యూమ్కు బదులు V2 - V1 రాయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం వాల్యూమ్ V1, తర్వాత వాల్యూమ్ V2 అనుకోండి, అప్పుడు చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత? V2 - V1 కదా. మరి ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా, అలా కాకుండా ప్రెషర్ కూడా వ్యారీ అవుతున్నది అనుకోండి, అలాంటప్పుడు డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ పీడివి అని చెప్పాలన్నమాట. ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటేనేమో జస్ట్ పీడివి అని చెప్తే చాలు, అంటే ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ప్రెషర్ కూడా వేరియబుల్ అయితే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ పీడివి. ఇదేంటంటే ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్. అంటే ఒక ఐడియల్ గ్యాస్ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఎంత వర్క్ చేసింది అని తెలుస్తుంది అన్నమాట మనకి. ఓకే, రైట్.